జగన్ మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చినటువంటి ప్రతి రూపాయిని కోవిడ్ వచ్చి కరోనా వచ్చి ప్రజల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి రూపాయికి ప్రతి రూపాయిని మధ్యలో దళారులు లేకుండా అకౌంట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు పేదలకు అందించినటువంటి వ్యక్తి అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్కూల్స్ గాని కాలేజీలు గాని హాస్పిటల్స్ గాని అనేక మౌలిక వసతులు కల్పించినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు కాబట్టి నీకేమీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రజలకి నేను జవాబై తారతరం గాని నీకు కాదు చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు దొంగల ముఠాకి నాయకుల్లాగా దొంగల్ని ఎనకేసుకొచ్చి పిచ్చి పిచ్చి మాటలు పనికిమాలినటువంటి సొల్లు ఉపన్యాసాలు కట్టిపెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని చెప్పి ఓ బొఫ్ఫున్ గారు చెబుతాడు వాళ్ళ మేం గనక చంద్రబాబు నాయుడు బాబు కర్జూర నాయుడు గారి రాజ్యాంగం అమలవుతుందంటే మా తండ్రి పేరు చెబుతారా కర్జూర నాయుడు అంటారా కర్జూర నాయుడు పేరు ఎత్తాక మీకేం అర్హత అంటారు మీకేం అర్హత ఉందిరా రాజారెడ్డి గారి పేరు ఎత్తటాకి రాజారెడ్డి గారి పేరు ఎత్తడానికి మీకేం అర్హత ఉంది రాజారెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు తాత రాజారెడ్డి గారి పేరు ఎత్తాకి మీ బొఫ్ఫును కాళ్ళకి మీకు మాత్రం ఏం అధికారం ఉంది మేము కర్జూర నాయుడు గారి పేరు ఎత్తకూడదు మీరు రాజారెడ్డి పేరు ఎత్తుతారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రాజారెడ్డి గారికి ఈ రాష్ట్ర రాజకీయాలకి సంబంధం లేదు మీరేమన్నా నిర్ణయాత్మకంగా విమర్శలు చేయదలుచుకుంటే చేయండి అంతేగాని ఉద్యోగ సంఘాల ముసుగులో ఎవడెవడ ముసుగులోనో దొంగ మాటలు చెప్తే చూస్తా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు అశోక్ బాబుని చట్టపరంగా అతను కోర్టులో ప్రవేశపెడతాం కోర్టు అతను వదిలేయమంటే వదిలేస్తారు లేకపోతే ఎంక్వైరీ చేసి లోపలేయమంటే లోపలేస్తారు మేము అరెస్ట్ చేయగానే అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టే తాళాలు వేసి వచ్చేటువంటి హక్కు మా ప్రభుత్వానికి ఉండదు మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తు ప్రకారం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే అశోక్ బాబు జీవితం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయమనగానే కోర్టులకి ఎవరికి సంబంధం లేకుండా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఈ దొంగల్ని ఒక కంట కనిపెట్టాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలి వైజాగ్ సెక్రటరీట్ ఉండాలి అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది కర్నూలులో జ్యుడిషియల్ కోర్టులు ఉంటాయని చెప్పి మేము స్పష్టంగా బిల్లు పెట్టాం మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో మూడు అభివృద్ధి చెందుతాయని చెప్పి దీన్ని కోర్టుకి లాపినటువంటి నీచులు ఎవరు అదేవిధంగా మండల్లో ఆ రోజు మందబలం ఉందని చెప్పి అడ్డం పడి లేని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని ఆపడానికి ప్రయత్నించినటువంటి నీచులు ఎవరు గ్యాలరీలో కూర్చుని డైరెక్షన్ ఇచ్చినటువంటి నీచుడు ఎవడు ఒకే ఒక వ్యక్తి బెనామీ పేర భూములు కొనుక్కునే అవినీతి సామ్రాట్ అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆపగలిగారు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బిల్లు పెట్టి మూడు రాజధానులుగా వైజాగ్ అమరావతి కర్నూలుగా నిర్ణయిస్తాం ఈ రాష్ట్రానికి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతిపక్షాలతో సంబంధం లేదు ప్రజల ఆమోదంతో మూడు రాజధానులు తీర్చిదిద్దుతాం చేసి తీరుతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదని చెబుతాడు చంద్రబాబు నాయుడు వాస్తవమే ఆయనకి సాగు తెలివితేటలు లేవు ఆయనకి దొంగ తెలివితేటలు లేవు ఆయన స్టే లేట తెచ్చుకోవాలో తెలియదు ఏదన్నా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కుద్దుకుని ముక్కు పాలు కొట్టుకోవటమో లేకపోతే అవతలాడి పాలు కొట్టడమో చేస్తాడు ఆయన అటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ దొంగ తెలివితేటలు ఈ దొంగ తెరుగుడు ఇటువంటి తెలివితేటలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు సొంతం ఏం చెబుతాడు
నేనే జీవాలు ఇచ్చానని చెబుతాడు. నేను ఒక్కటే అడుగుతున్న చంద్రబాబు, నేను స్పష్టంగా సమాధానం చెప్పమానండి. 2015లో 42% ఫిట్మెంట్ ఇచ్చాను. నేనే ఉద్యోగ సంఘాలని ఉద్యోగులను ఆదుకున్నటువంటి వ్యక్తిని నేనే అని చెప్తాడు. కాకపోతే మన కర్మ ఏంటంటే ఉద్యోగులు చెప్పాలి ఈ మాట, చంద్రబాబు నాయుడే మాకు దేవుడు అని చెప్పి. వాళ్ళు ఎవరు చెప్పరు, వీడు నీచుడు అని చెబుతారు వాళ్ళు. మానాడు మాత్రం నేనే అని నేను చెప్పుకుంటాడు. సరే సిగ్గులేదు, ఏదో ఒకటి చెప్పుకొని ఉండే, ఎవడో ఒకటి ఏం చేసినా కూడా నేనే అని చెప్పుకుంటాడు. అది అందరికీ తెలుసు కాబట్టి మేము పట్టించుకోవాల్సిన. 2015లో ఫిట్మెంట్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఎన్నేళ్ళకి ఇవ్వాలి? 2013లో ఫిట్మెంట్ వచ్చింది, మళ్ళీ ఎన్నేళ్ళు ఇవ్వాలి? 2018లో ఇవ్వాలి కదా, 5 సంవత్సరాలు 2018లో ఫిట్మెంట్ ఇవ్వాలి కదా. 2019 మే దాకా ఈయనే ఉన్నాడు కదా ముఖ్యమంత్రి, టైం అయిపోయినా కూడా సంవత్సరం ఉన్నాడు కదా, ఎందుకు ఇవ్వాలి ఫిట్మెంట్? ఎందుకు కాలక్షేపం చేశాడు వాళ్ళకి ఫిట్మెంట్ ఇవ్వకుండా? ఫిట్మెంట్ ఇవ్వకుండా మధ్యంతర వృత్తి ఇవ్వాలి అయ్యారు. అది ఎప్పుడు ఇచ్చాడు? అది ఇచ్చాడా? జీవో ఇచ్చేశాడు, దొంగ జీవో. జీవో ఎప్పుడు ఇచ్చేశాడు? 18 ఇచ్చేశాడు. అయ్యారు మధ్యంతర వృత్తి ఇస్తున్నట్టు జీవో ఇచ్చేశాడు. మరి ఇచ్చాడా ఉద్యోగులకి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈయన జీవో ఇచ్చినటువంటి సంవత్సరం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 27% అయ్యారు ఆయన ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి జీవోలు ముందే ఇచ్చేస్తాడు. ఇంప్లిమెంట్ డేట్ జీవో ఇచ్చినటువంటి డేటు కాదు ముఖ్యం, మనకు కావాల్సిందే ఇంప్లిమెంట్ చేసినటువంటి డేటు ముఖ్యం. చంద్రబాబు నాయుడు రైతులకి 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జీవో ఇచ్చేశాడు. 87,000 కోట్లు రద్దు చేయడానికి కోటాయి కమిటీ వేస్తున్నానని చెప్పి జీవో ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ జీవో తీసుకొచ్చి నేను చేసేసానంటే అయిపోయినట్టునా? ఆ జీవో ఇంప్లిమెంట్ ఎప్పుడైంది? ఎప్పుడు మొదలెట్టారు? ఎన్ని దఫాలు అన్నాడు? ఎన్ని దఫాలు ఇచ్చాడు? ఎన్ని దఫాలు ఎక్కొట్టిపోయాడు? ఎందుకు నాలుగు తీసుకుంటారు ఈయన ఇచ్చినటువంటి జీవోలు? అన్ని దొంగ జీవోలు చంద్రబాబు. చంద్రబాబు ఇచ్చినటువంటి జీవో ఏది కూడా ఇంప్లిమెంట్లో ఉండదు. అంగన్వాడీ ఉద్యోగస్తులకు కావచ్చు, పర్మనెంట్ ఉద్యోగస్తులకి ఐఆర్ ఇస్తున్నట్టు జీవో ఇచ్చాడు ఈ దొంగ చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సంవత్సరం తర్వాత 27% ఐఆర్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి జీవో ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వాలా? కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడంటే, నేనే తెలియగలని, నాకు ఒక 3 డబ్బా ఛానల్స్ ఉన్నాయి, ఒక 2 సొల్లు పేపర్లు ఉన్నాయి, ఈ డబ్బా గాళ్ళు చెబుతారు ఏదో ఒకటి, చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు, వీడు దిగితే మనిషి కాదు, లేపితే పుడతాడు, వీడు అంత మేధావు లేడు, తొక్క తోలని వీళ్ళు చెబుతారు, పొద్దున్నే రాస్తారు, ప్రజలందరూ ఈ చదువుకుని చూసి అమాయకంగా గుడ్డిగా నమ్మి మళ్ళీ నన్ను గెలిపించుకుంటారు, పిచ్చ భ్రమలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 420 ఈ డబ్బా ఛానల్ తొల్లుగాళ్ళు ఎంతకన్నా 420లు వీళ్ళు చంద్రబాబు గురించి బాగా ఊది సొమ్మసిల్ వీళ్ళు పడిపోవాల్సిందే కానీ ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు. ఇటువంటి దొంగ జీవోలు చంద్రబాబుకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇంప్లిమెంట్ డేట్ ఒకటి ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవో ఒకటి ఉంటుంది. కాబట్టి మమ్మల్ని ప్రజల్ని మోసం చేస్తానికి ప్రయత్నిస్తాడమ్మా మీరు కూడా విలేకరులో. జీవోలు కాదు, నన్ను ఇచ్చింది ఇంప్లిమెంట్ డేట్ ఎప్పుడని అడగండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి గుంటూరు బహిరంగ సభలో చెప్పాడు, ఇక్కడ దగ్గరలో పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఏటీఎం అంటే ఏంటి? మనకి ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు వెళ్ళి డ్రా చేసి రావచ్చు. మోడీ గారు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ హిందీలో కనుక మోడీ గారిని, మోడీజీ ఇటు అన్నావు కదా ఏంటి 3 ఏళ్ళు ఏం తేల్చలేదని చెప్పి అంటే మా నాన్న తిహారు రాజమండ్రి మొత్తం తిప్పేస్తాడని తెలుసు. అందుకని ఆయన అర్థం కాని భాషలో జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు పోలవరం అవినీతి తేల్చాలని కనుక నిజంగా అనుకుంటే, ఆయన అవినీతి చేయలేదు అని చెప్పి కనుక అనుకుంటే, ఆయన బ్లాక్ షర్ట్ పాతుంది అది వేసుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయగలిగినటువంటి మొగాళ్ళు ఆయన పార్టీలో ఉన్నారు, అంతకుముందు మామూలు చేయమని చెప్పి వీళ్ళు కూడా చేసామని చెప్పారు. మోడీ గారి ఇంటికి వెళ్ళి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ, మోడీజీ నన్ను ఏటీఎం కార్డు అన్నావు, నీకు దమ్ముంటే 3 ఏళ్ళు ఏం తేల్చావు, నువ్వేం పీకుతావు, నువ్వు పీక్ అని చెప్పి అడిగితే 48 అవర్స్లో తిహార్ జైలు,
అండమాన్ నికోబార్ దీవుల జైలు ఫైనల్గా రాజమండ్రి మూడింటికి తీసుకొచ్చేస్తాడు 45 గంటల్లో కాబట్టి మమ్మల్ని కాదు అడగాల్సింది మోడీ గారిని అడగమని చెప్పండి.